నెల్లూరు బారాషాహి దర్గాలో జరిగే రొట్టెల పండుగ సందర్భంగా స్వర్ణాల చెరువులో రాష్ట పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ రాష్టాభివృద్ది రొట్టెను పట్టుకున్నారు. ఆంధ్ర రాష్ట్రం బాగా అభివృద్ది చెందడంతో పాటు ప్రజలందరూ సంతోషంగా ఉండాలని మంత్రి ఆకాంక్షించారు. నెల్లూరు బారాషాహి దర్గాలో జరుగుతున్న రొట్టెల పండుగలో ఎమ్మెల్యేలు వేమిరెడ్డి ప్రశాంత్రెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిలతో కలిసి నారాయణ పాల్గొన్నారు. ముందుగా మంత్రి నారాయణకి దర్గా కమిటీ చైర్మన్, సభ్యులు, ప్రజాప్రతినిధులు, అధికారులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా దర్గా ప్రాంగణంలో నారాయణ పర్యటిస్తూ భక్తుల్ని ఎంతో ఆప్యాయంగా పలకరించారు. ఏర్పాట్లు ఎలా ఉన్నాయని భక్తుల్ని ఆయన అడిగి తెలుసుకున్నారు. ఏర్పాట్లు చాలా బాగున్నాయని మంత్రికి భక్తులు తెలియజేయడంతో సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం ఎమ్మెల్యేలు, ఎంపీ, టీడీపీ నేతలతో కలిసి మంత్రి నారాయణ రాష్ట్రాభివృద్ది రొట్టెను పట్టుకున్నారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. ఈయన 17వ తేదీ ప్రారంభమైంది. ఈరోజు 19వ తేదీ. వర్షం పడుతున్నా, చినుకులు పడుతున్నా, ఈరోజు ఎవరైతే భక్తులు ఉన్నారో వాళ్ళు అశేషంగా వస్తున్నారు. ఈరోజు ఉదయం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఇక్కడ భక్తులను ఉద్దేశించి వర్చువల్గా మాట్లాడటం జరిగింది. అంతేకాకుండా 2014 నుంచి 19 దాకా, 2014 ముందు తీసుకుంటే ఇక్కడ డెవలప్మెంట్ 0. ఇదే స్వర్ణాల చెరువులో లారీలు గడిగేవాళ్ళు, కార్లు గడుక్కునేవాళ్ళు, బస్సులు గడుక్కునేవాళ్ళు, అక్కడే టాయిలెట్స్, అక్కడే యూనియన్. అలాంటిది 2014లో ఫస్ట్ టైం తెలుగుదేశం ప్రభుత్వంలో నేను మంత్రిగా ఉన్నప్పుడు దీని ఒక పవిత్రమైన స్థలం ఇది, దీన్ని ఒక నేషనల్ లెవెల్లో ఇంటర్నేషనల్లో చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు గారి యొక్క ఆదేశంతో ఇక్కడ చక్కగా పర్మనెంట్ టాయిలెట్స్ కట్టాం, ఒక హాల్ కట్టాము, రోడ్లు వేసాము, ఘాట్లు కట్టాము, తర్వాత ట్రీ ప్లాంటేషన్ చేసాం, వాటర్ ఫెసిలిటీస్ చేసాం. అంతేకాకుండా ఒక ప్రేయర్ హాల్ కట్టాలని ఆ రోజు ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు రావటం ఒకసారి 20 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. ఆ వర్క్ ఆగిపోయింది కాలమ్స్లో. అయితే ఈరోజు ముఖ్యమంత్రి గారు ఈరోజు యాక్చువల్గా ప్రజలను ఉద్దేశిస్తూ ఆ పని కంప్లీట్ చేయండి, వీలైనంత తొందరలో కంప్లీట్ చేయండి అని చెప్పడం, దానికి ఒక 5 కోట్లు యాక్చువల్గా శాంక్షన్ చేశారు. కాబట్టి ఈ బారాసాహిబ్ దర్గా కమిటీ యొక్క కమిటీ మెంబర్స్ ఎవరున్నారు వాళ్ళ తరఫున, నెల్లూరు ప్రజలందరి తరఫున మొదట ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఖజానా ఖాళీ, ఏ డిపార్ట్మెంట్లో కూడా పైసా లేదు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అసలు అతలాకుతంగా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఇది ఒక రాష్ట్ర పండుగ తెలుగుదేశం 2014-19 చేసింది. దీన్ని ఒక ఇంటర్నేషనల్ సెంటర్గా చేయాలి అని ఈరోజు ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. దీని ఈరోజు ఈ రాష్ట్రం నుంచే కాకుండా ఇతర దేశాల నుంచి కూడా వస్తున్నారు. దీన్ని ఇంకా బాగా పాపులర్ చేయాలి, ప్రజలకు ఎక్కువ నమ్మకం, రొట్టెలు పట్టుకోవటం, రొట్టెలు వదలటం, ఇది 414 సంవత్సరాల పైగా చరిత్ర కలిగింది. ఒకరు రొట్టె వదిలితే మరొక రొట్టె పట్టుకుంటారు, వాళ్ళ కోరిక తీరిన తర్వాత వచ్చి మళ్ళీ రొట్టె వదులుతారు. అలాంటి అంటే సంవత్సరం భక్తుల సంఖ్య పెరుగుతుందంటే వాళ్ళు అనుకునేవి జరుగుతున్నాయి, వాళ్ళ కోరికలు నెరవేరుతున్నాయి, ఆ నమ్మకం పెరుగుతుంది. అందుకనే దీన్ని ఒక ఇంటర్నేషనల్ సెంటర్గా డెవలప్ చేయండి, స్టేట్ లెవెల్ ఫంక్షనే కాదని ఈరోజు ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. ఖచ్చితంగా ఖజానా అనేది కొంత సెటైట్ అయిన తర్వాత ఈ పరిసర ప్రాంతాలను ఎలా చేయాలి, ఏం చేయాలనేది మళ్ళా ముఖ్యమంత్రి గారితో కూర్చొని, ఇక్కడ ఉన్న నాయకులు ముస్లిం సోదరులతో కూడా కూర్చొని డిస్కస్ చేసి, వర్క్ బోర్డు అధికారులతో కూర్చొని డిస్కస్ చేసి దీనికి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేయడం జరుగుతుంది. ఆ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ప్రకారం దీనికి ముందుకు పోవడం జరుగుతుంది. ఖచ్చితంగా ఈరోజు నెల్లూరులోని ముఖ్య నాయకులైనటువంటి ఈరోజు ఎంపీ గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, వారు మిస్సెస్ కోవూర్ ఎమ్మెల్యే గారు, మరియు చంద్రమోహన్ రెడ్డి గారు, మరియు రూరల్ ఎమ్మెల్యే, తర్వాత అజీజ్ ఎక్స్ మేయర్, తర్వాత ఎక్స్ నడా చైర్మన్ మన శ్రీనివాస రెడ్డి, ఎక్స్ చైర్పర్సన్ అనురాధ,
అందరం కలిసి ఈరోజు యాక్చువల్గా ఈ రొట్టెల పండుగలో ఇప్పుడు యాక్చువల్గా పోవటం రొట్టె పట్టుకోవడం జరిగింది. మేమంతా పట్టుకున్న రొట్టె రాష్ట్ర అభివృద్ధి, ఈ రాష్ట్రం బాగా అభివృద్ధి చెందాలి. ఈరోజు అదే ముఖ్యమంత్రి గారు కూడా చాలా క్లారిటీగా చెప్పారు, మీరందరూ రాష్ట్రం బాగా అభివృద్ధి చెందాలి, రాష్ట్ర ఖజానా బాగా నిండాలి, మళ్ళా ఆ ఖజానా నుంచి పేద ప్రజలకు కొంత సొమ్ము వచ్చేటట్టుగా, అదేవిధంగా డెవలప్మెంట్కి కొంత అలాట్ చేసేటట్టుగా, రాష్ట్ర ఖజానా డెవలప్ అయ్యేటట్టుగా, రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి అయ్యేటట్టుగా, అన్ని వర్గాల ప్రజలు డెవలప్ అయ్యేటట్టుగా మీరు రొట్టె పట్టుకోండి చెప్పడం జరిగింది. దాని మీద ఈరోజు మేము నాయకులందరం యాక్చువల్గా ఈరోజు ఇప్పుడే రొట్టె పట్టుకొని ఇక్కడికి వచ్చాం. ఒక్కటే ఆ అల్లా దయ వల్ల ప్రతి ఒక్కరూ సుఖశాంతోషం ఉండాలని, సకల ఐశ్వర్యాలు కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు రొట్టెల పండగ చాలా ఘనంగా తెలుగుదేశం ప్రభుత్వంలో జరుగుతుంది. 2014 నుంచి 2019 దాకా ఈ రొట్టెల పండగకి ఒక ఇంపార్టెన్స్, ఒక ప్రాముఖ్యత, వచ్చే భక్తులు అవసరాలు తీర్చడం, చదువుకున్న పిల్లలు వస్తున్నారు, ఆడబిడ్డలు వస్తున్నారు, వాళ్ళకి కావాల్సిన బేసిక్ టాయిలెట్స్ కావచ్చు, చేంజ్ రూమ్స్ కావచ్చు, ఇటువంటి కానీ లేని పరిస్థితి గతంలో. ఇందాకే మంత్రి గారు చెప్పారు ఇక్కడ లారీలు క్లీన్ చేస్తూ ఉన్నారు, ఇక్కడ బస్సులు క్లీన్ చేసుకుంటున్నారు, అదే నీళ్ళల్లో మూత్రం, అదే నీళ్ళల్లో అన్ని దాంట్లోనే. అటువంటి పరిస్థితి నుంచి ఈ 4 సంవత్సరాలు 2014 నుంచి 2019 దాకా 400,000 మంది వచ్చే భక్తుల నుంచి దాదాపు 20 లక్షల దాకా, అంటే మా వల్ల వచ్చారని కాదు, వసతులు చేయడం వల్ల, వాళ్ళ కోరికలు తీరడం వల్ల, బేసిక్ ఎమ్యూనిటీస్ చేయడం వల్ల, సురక్షితంగా వాళ్ళని ఇంటికి పోయేదాకా ఫాలో అప్ చేయడం వల్ల ఈరోజు భక్తులు పెరిగారు. అయితే ఈ గత 5 సంవత్సరాల్లో మా ఛాయలు కానీ ఇక్కడ లేవు, కానీ ప్రతి ఒక్క భక్తుడు తెలుగుదేశం నాయకుల్ని, మంత్రి నారాయణ గారిని, మమ్మల్ని గుర్తు చేసుకున్న వాళ్ళే, ఏంది ఇలా చేసేశారు, దేవుడు స్థలం ఏంది ఇట్ట చేసేశారు, ఎక్కడ చూస్తే ఆల్కహాల్ బాటిల్స్, ఎక్కడ చూస్తే గంజాయి, ఎక్కడ చూస్తే ఇక్కడ అన్యాయమైన పరిస్థితులు ఉన్నాయని ప్రతి ఒక్కరూ ఫోన్ చేసి చెప్పడమే. ఈరోజు మళ్ళా తెలుగుదేశం ప్రభుత్వం రావడం, వచ్చిన 2 నెలలకే ఈ పండగ రావడం, మంత్రి నారాయణ గారు గతంలో ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఈ యొక్క ప్రాంగణానికి అనేక దర్గా డెవలప్మెంట్ కావచ్చు, దీంట్లో ఒక షాపింగ్ కాంప్లెక్స్ లాగా కట్టాలనుకునేం దానికి కావచ్చు, ప్రేయర్ హాల్కి కావచ్చు, పార్క్స్కి కావచ్చు, ఇంటర్నల్ రోడ్స్కి కావచ్చు, 20 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి ఆ రోజు పనులు మొదలు పెట్టినా ఇప్పుడు కానీ చూడొచ్చు, ఇప్పుడు కానీ చూడొచ్చు ఆ ముండి పిల్లర్స్, దాన్ని ఒక తట్ట సిమెంట్ వేసిన పాపానికి పోలా. ఇది పార్టీలకి సంబంధం లేని ప్రదేశం, అనేక మంది భక్తులు ఈరోజు ప్రపంచంలో కులాలతో మతాలతో యుద్ధాలు చేసుకుంటుంటే ఇక్కడ ఒక యూనివర్సల్ బ్రదర్హుడ్ ఉంది, ఒక అందరూ అన్నతమ్ముళ్ళలాగా ఇక్కడ కలవడం, ఈ కలికాలంలో ఇటువంటిది మనం చూడడం కానీ ఇది ఒక అద్భుతం. దీన్ని ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రభుత్వాలది, అటువంటిది దీన్ని ఇగ్నోర్ చేయడం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికే నచ్చింది. అది ఈరోజు వచ్చామో లేదో మీ అందరికీ తెలుసు, ఖజానా ఖాళీ. అటువంటి పరిస్థితుల్లో నిన్న నారాయణ గారు చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి కనీసం ఒక 5 కోట్లు ఇస్తే ఆ ముండే పిల్లర్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని ఒక ప్రేయర్ హాల్గా కంప్లీట్ చేస్తాం, ఫేజ్ వైజ్గా ఈ యొక్క దర్గాని కంప్లీట్గా అందరికీ ఉపయోగపడేటట్టు, అలాగనే ఆ దర్గా యొక్క శాంక్టిటీని కాపాడుకునేటట్టు కావాల్సిన నిధులు తీసుకొని వస్తామని ఈరోజు వర్చువల్ మీటింగ్లో చంద్రబాబు గారు మనసంతా ఇక్కడనే ఉండింది. ఎందుకంటే గతంలో వచ్చి చూశారు దీని యొక్క ప్రాముఖ్యత ఏందో తెలిసిన వ్యక్తి. అయితే ఆయన మనసంతా ఇక్కడ రొట్టెల పండుగలో ఉన్నప్పటికీ వర్చువల్లో వచ్చి భక్తులతో మాట్లాడడం, అలాగనే అసలు ఎక్కడ ఎలా జరుగుతుందనే దాన్ని పర్యవేక్షించడం, అలాగనే మంత్రి నారాయణ గారు
కోరిక మేరకు 5 కోట్ల రూపాయలు, ఇది 5 కోట్లు కాదు సమస్య, ఈ కష్టకాలంలో ఈ సమయంలో 5 కోట్ల రూపాయలు తీసి ఈ యొక్క దర్గాకి ఇవ్వడం నిజంగా నేను నెల్లూరు జిల్లా ప్రజలందరి తరపు నుంచి మంత్రి నారాయణ గారిని అలాగనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మరి ఇప్పుడు దాకా మేమన్నీ ఈ 4-5 రోజుల నుంచి పర్యవేక్షణ చేస్తూ ఉన్నాం, అన్ని దగ్గర ఒక సిస్టమేటిక్గా తయారైంది. ఆ రోజుల్లో చిన్న కాగితం ముక్క నేను మేయర్గా ఉన్నా కాగితం ఏరిచ్చారు మంత్రి గారు, మా కార్పొరేటర్ల చేత చిన్న చిన్న అగ్గిపుల్లలు ఏర్పించాం, అంటే అది మాకు ఆ రోజుల్లో సంతోషం వేసేది. స్వచ్ఛ భారత్ అప్పుడే వచ్చింది, స్వచ్ఛ భారత్ని ఇంప్లిమెంట్ చేశాం. భక్తులు కానీ టీ తాగేసి ఆ కప్పు ఆడ పడేయాలంటే రోడ్డు పైన వాళ్ళల్లో కానీ ఆ యొక్క బాధ్యత కనిపించేది. అదే ఇప్పుడు దాకా కలిమినేట్ అయింది ఈ యొక్క బారాషాయి దర్గాలో. ఈరోజు ఎక్కడ చూసినా క్లీన్లీనెస్ కనిపిస్తూ ఉంది, నీళ్లు కానీ చాలా చక్కగా ఏర్పాటు చేసుకున్నారు. ఈరోజు ఈ పండక్కి వచ్చిన ప్రతి ఒక్కరికి మంచి జరగాలని, అలాగనే ఈ రాష్ట్రము సుభిక్షంగా ఉండాలని చెప్పి, రాష్ట్రానికి మంచి జరగాలని చెప్పి మంత్రులు అందరం కలిసి కానీ ఒక రొట్టె పడడం జరిగింది. మరి వచ్చిన భక్తులందరికి కానీ, వచ్చిన వాళ్ళు మీ యొక్క గమ్యస్థలానికి ఎటువంటి ఆటంకం లేకుండా అందరు కానీ స్పీడ్గా ఇంటికి చేరుకోవాలని కాకుండా, నిదానంగా మీరందరు కానీ చూసి ఆచు చూసి మీ ఇళ్ళకి సురక్షితంగా చేరాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాం. ఈ రొట్టెల పండుగ పవిత్ర పర్వదినాన గౌరవ మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారు, గౌరవ పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, మాజీ మంత్రివర్యులు సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు, అదేవిధంగా కోవూరు ఎమ్మెల్యే గౌరవ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు, జిల్లా పార్టీ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ గారు, అదేవిధంగా మన నుడా మాజీ చైర్మన్ కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, మాజీ మేయర్ నందిమండలం భానుశ్రీ గారు, మాజీ మేయర్ తాళపాక అనురాధ గారు, అందరూ కూడా కలిసి ఈనాడు ఏదైతే పవిత్ర బారాసాయి దర్గాలో మనస్ఫూర్తిగా నిండు మనసుతో భక్తి శ్రద్ధలతో నిష్ఠాగరిష్టలతో ప్రార్థనలు చేసి ఆ తర్వాత కోరికల రొట్టె పట్టుకోవడం జరిగింది. ఈరోజు బారాసాయి దర్గాలో రొట్టెలు పట్టుకోవడానికి వచ్చేసినటువంటి ప్రముఖులందరికీ, అదేవిధంగా భక్తులందరికీ, ఒక జిల్లా ఒక రాష్ట్రం ఒక దేశం కాదు దేశ విదేశాల నుంచి అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు పొంగూరు నారాయణ గారు రాష్ట్ర మంత్రివర్యులు ప్రత్యేక చొరవ తీసుకున్నారు. వీరు చొరవ తీసుకుని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి ఏదైతే ఇక్కడ ప్రేయర్ హాల్ కోసం 5 కోట్ల రూపాయల నిధులు విడుదల చేయించడం జరిగింది. ఈ రొట్టెల పండుగ పూర్తయిన తర్వాత అబ్దుల్ అజీజ్ గారు నేను కూర్చుని మత పెద్దలతో మాట్లాడి వారి సూచనలు సలహాల ప్రకారం వచ్చే సంవత్సరం కల్లా ఒక చక్కటి ప్రేయర్ హాల్ని ఏర్పాటు చేస్తామని, దీనికి సంబంధించినటువంటి ఆ యొక్క సూచనలు సలహాలన్నీ కూడా జిల్లా పార్టీ అధ్యక్షుడు అజీజ్ నేతృత్వంలో జరుగుతాయని చెప్పి కోరుతున్నాను. అందరికీ దేశవ్యాప్తంగా ఎంతో పవిత్రమైన ఈ రొట్టెల పండుగ జరుపుకోవడానికి ఇక్కడికి విచ్చేసిన వాళ్ళకి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. ఈరోజు ఇక్కడ నారాయణ మంత్రి వర్యులు నారాయణ గారు, రామనారాయణ రెడ్డి నిన్న, అదేవిధంగా శ్రీధర్ వీళ్ళందరూ కలిసి, నేను గత 20 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరము దర్గాకు వస్తాను, రొట్టెలు పట్టుకుంటుంటాను, మళ్ళీ రొట్టెలు వదిలిపెడుతుంటాను. ఈ సంవత్సరం వీళ్ళందరితో కలిసి కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారితో అందరితో కలిసి ఈరోజు రావడం జరిగింది. ఇక్కడ ఏర్పాట్లు చాలా బాగున్నాయి, ఇప్పుడు గతంలో కన్నా చాలా బాగా చేస్తున్నారు. ప్రజలందరికీ ఎంతో సౌకర్యంగా అన్ని ఏర్పాట్లు చేశాయి. వర్షం వచ్చినప్పటికి కూడా చాలా బాగా ఎవరు భక్తులు ఇబ్బందులు పడకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది సోదరుడు శ్రీధర్. అదేవిధంగా ఈరోజు అన్నిటికన్నా ముఖ్యమైన రోజు మనకి చంద్రబాబు నాయుడు గారు వర్చువల్గా వచ్చే రొట్టెల పండుగ నాటికి ఇంకొక 5 కోట్లు అదనంగా ప్రకటించడం జరిగింది. దానితో ఇంకా కూడా అభివృద్ధి చేస్తారని చెప్పి నేను భావిస్తున్నాను. అదేవిధంగా మేమందరము కలిసి రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర ఉన్నతి కోసం రొట్టెలు పట్టుకోవడం జరిగింది. దీంతో
బాబు గారు ప్రకటించిన సూపర్ 6 పథకం కూడా సక్సెస్ అవుతుందని చెప్పి ఆ రొట్టె కూడా పట్టుకోవడం జరిగింది. అందరికీ ధన్యవాదాలు. ఈరోజు రొట్టెల పండక్కి, ఇంతకుముందు జరిగిన రొట్టెల పండక్కి, ఇప్పుడు జరిగే రొట్టెల పండక్కి చాలా డిఫరెన్స్ ఉంది. 2014 ముందు రొట్టెల పండగ అంటే 4 కర్రలు కట్టి జరిపేవాళ్ళు అన్నాడు. మంత్రిగా నారాయణ సార్ వచ్చిన తర్వాత, మేయర్గా అజీజ్ గారు వచ్చిన తర్వాత, నారాయణ సార్ ఆధ్వర్యంలో దీని ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక పర్యాటక కేంద్రంగా చేయడం జరిగింది. అప్పట్లో 2-3 లక్షలు వచ్చేవాళ్ళు, ఇప్పుడు దాదాపు 20 లక్షలు దాటుతున్నారంటే అది నారాయణ గారు కృషి అని మనం చెప్పక తప్పదు. అజీజ్ గారైతే ఆ రోజు ఆ మెట్లు కట్టే దగ్గర అక్కడే కూర్చునేవాడు. కొద్ది రోజులు నేను చూస్తే ఆయన పట్టాలంటే సాయంత్రం పూట ఇక్కడే కూర్చునేవాడు. అలాగా దీన్ని డెవలప్ చేయడం జరిగింది. ఈరోజు ప్రతి భక్తులు కూడా సార్ని గుర్తుపట్టి, సార్ థ్యాంక్స్ సార్, చాలా బాగున్నాయి, మొత్తం అన్నీ కూడా చాలా బ్రహ్మాండంగా వసతులు అని చెప్పి ఈరోజు చెప్పడం జరుగుతూ ఉంది. అయితే మన నారాయణ గారు వచ్చి చూశారు. ఫస్ట్ చూసేటప్పుడు ఎస్పీ గారు, అందరూ అన్ని పార్టీలు, ఇద్దరు మంత్రులు రామనారాయణ రెడ్డి గారు అందరూ చూసినప్పుడు సార్కి ఈ పిల్లర్స్ కనపడి, గతంలో చంద్రబాబు నాయుడు గారు, అజీజ్ గారు మేయర్ ఉన్నప్పుడు, సార్ మంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు దాదాపు 20 కోట్లు అనుకుంటా, 20 కోట్లు ఆనాడు ఆ రోజు శాంక్షన్ చేయడం జరిగింది. ఎన్సేవుడు నారాయణ గారికి నేను చూస్తూ ఉన్నా, ఆ రోజు ఆయన పక్కనే కూర్చున్నా. ఎన్సేవుడికి ఆగిపోయిన పిల్లర్సే చూస్తున్నాడు, కానీ శ్రీనివాసరెడ్డి నాకు ఆ పిల్లర్స్ చూస్తే బాధగా ఉంది. గత ప్రభుత్వం ఆ డబ్బులు ఏం చేసిందో నాకు అర్థం కావట్లేదు. ఆ పిల్లర్స్ను పూర్చాలంటే ఇప్పుడు రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి దివాలా తీయించాడు, ఆయనకి ఆ పిల్లర్స్ మీదే ఉన్నాయి. గతంలో అలాగే నా శాఖలో ఫండ్స్ ఉంటే ఇమీడియట్గా పని స్టార్ట్ చేయించుకునేవాడిని. ఇదే మాట విజయవాడ పోయినా, అదే మాట ఎట్ట కేలకి నేను సీఎం గారిని కలిసి 5 కోట్ల రూపాయలు ఈరోజు వర్చువల్లో సీఎం గారిని మాట్లాడిచినటువంటి ఘనత నారాయణ గారికి. ఎందుకంటే 2 లక్షల మంది భక్తులతో ఆయన అభిప్రాయం చెప్పడం, దీన్ని ఇంటర్నేషనల్ పండుగ చేస్తామని చెప్పడం, అదంతా కూడా నారాయణ గారి ఘనత. కనీసం కొంతన పూర్తి చేయాలి, భక్తులకి వర్షంలో కొంత తడవకుండా పడుకోవాలి అనే ఉద్దేశంతో ఆయన మనసంతా పిల్లర్స్ మీదే ఉంది. ఈరోజు 5 కోట్లు శాంక్షన్ చేసుకోవచ్చారు. ఆర్థిక పరిస్థితి నిల్లైనా సీఎం గారు నొప్పించేటటువంటి శక్తి ఈ రాష్ట్రంలో ఒక నారాయణ గారికి ఉంది. నిజంగా ఈరోజు ఆయన 5 లక్షలు ప్రకటించారంటే, సీఎం గారు 5 కోట్లు ప్రకటించారంటే చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఆయన ఒప్పించి, ఆయన మెప్పించి దాన్ని ప్రకటింప చేసినందుకు మన నారాయణ గారిని నిజంగా మేము, మాకు మంత్రి అయినందుకు, ఆయన ఒప్పించినందుకు మేము అంత గర్వపడుతున్నాం అని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. ఈరోజు మా ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రొట్టెల పండుగ సందర్భంగా 5 కోట్లు శాంక్షన్ చేయడం, దానికి పూర్తి స్థాయిలో మంత్రి నారాయణ గారి సహకారంతో ఇవ్వడం అనేది, అందులో ఇప్పుడున్న రాష్ట్రంలో క్లిష్ట పరిస్థితుల్లో ఆర్థికంగా ఖజానా ఖాళీగా ఉన్నా కూడా ఈ రొట్టెల పండుగ ఒక ఇంపార్టెన్స్ని గుర్తించి మా ముఖ్యమంత్రి, అదేవిధంగా మంత్రి నారాయణ గారు చేయడం అనేది వారికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. దాదాపు 2000 సంవత్సరంలో నేను మున్సిపల్ చైర్మన్గా పనిచేసేటప్పుడు 1 లక్ష మంది జనాభాతో ఆ రోజు రొట్టెల పండుగ చేసేవాళ్ళం, కానీ ఈరోజు 24 సంవత్సరాలకి దాదాపు 10 లక్షలు 20 లక్షల మంది ఇక్కడికి రావడం జరిగిందంటే ఈ రొట్టెల పండుగల్లో మున్సిపల్ చైర్మన్ కానీ కానీ మేయర్ కానీ ఉన్నా కూడా ఇన్నిటి కార్యక్రమాలు చేయగలము అనే ఆలోచన ఆ రోజు మాకు రాలేదు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు రొట్టె పట్టుకునే దగ్గర చూస్తే వాటర్ ఎంత క్లీన్గా కనపడుతుందో, ఆ విధానాన్ని తీసుకురావాలి, అలా చేయాలి, వాటర్ని సమస్యల ట్రామ్ నుంచి వదలాలి, ఇలాంటివి కూడా ఆ రోజు మేము మా ఐడియాస్ కానీ మా కౌన్సిల్కి కానీ లేదు, కానీ ఒక కొత్త విధానాన్ని తీసుకొచ్చారు. అదేవిధంగా మేయర్ అజీజ్ గారు ఇక్కడ టాయిలెట్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే దానికి కూడా ఒక ప్రణాళిక బద్ధంగా అవన్నీ కూడా మొబైల్ టాయిలెట్స్ తీసుకొచ్చి ఇక్కడ ఏర్పాటు చేయడం, ఇలా ప్రతి సంవత్సరం ఒక్కొక్క కొత్త డెవలప్మెంట్స్ చేస్తూ
ఇక్కడ భక్తులకి ఏదైతే ఎక్కడి నుంచి విదేశాల నుంచి రాష్ట్రాల నుంచి వస్తున్న భక్తులకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేయడంలో ఏం చేస్తే బాగుంటుందని ఆలోచన ఉన్న వ్యక్తులు మంత్రి నారాయణ గారు, అదేవిధంగా ఇక్కడ పూర్తి సహకారం ఇస్తున్న అజీజ్ గారు, అదేవిధంగా ఇక్కడ ఈ రూరల్ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, అదేవిధంగా గిరి గారు, ఇలా అందరు కలిసి పనిచేయబట్టి ఈరోజు ప్రజలు ఇక్కడ భక్తులు 2 గంటలప్పుడు కూడా నేను వచ్చాను, కొంతమందిని అడిగితే ఎంతో ఆనందంగా వాళ్ళు చాలా చాలా బాగుందండి ఈ పండగకి రావడం అంటే, ఇంత వర్షాల్లో కూడా ఎక్కడ కూడా బురదలు లేకుండా ఇంత బాగా మెయింటైన్ చేసినందుకు వాళ్ళందరూ కూడా హృదయపూర్వక థ్యాంక్స్ చెప్పారు. సో ఈ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో దిగ్విజయం చేసిన కమిటీ మెంబర్స్, చైర్మన్, అదేవిధంగా దీనికి సహకరించిన యంత్రాంగం, అధికారులు అందరికి కూడా మెనీ మెనీ థ్యాంక్స్. ఇదే విధంగా ఇంకో 2-3 రోజులు భక్తులు వస్తూ ఉంటారు కాబట్టి పూర్తిగా మనందరం కూడా శ్రద్ధగా ఈ కార్యక్రమాన్ని చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరితో సెలవు. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో. నారాయణ మాతృసేవా పథకం నెల్లూరు.